అంటే లిస్ట్ చూస్తే అన్ని ఆల్మోస్ట్ అన్ని టచ్ చేశారు మీరు. ఉప్పినంత అంటే అది కొంచెం బాధ ప్లస్ లవ్, డీప్ లవ్, ఎక్స్ట్రీమ్ ఎమోషన్. అంటే ఫుల్ ఫ్లెజ్డ్ లవ్ సాంగ్ కాదు, కాదు అదే ఎమోషన్, మిక్స్డ్ ఎమోషన్. ఇంకా ఏమండో నానిగారు కావచ్చు, సిటీమార్ కావచ్చు, ఇవన్నీ ఇంకా డిఫరెంట్. ఇంకొన్ని లవ్ సాంగ్స్ కూడా రాశారు. అసలు నిజంగా అంటే ఇప్పుడు ఎంత టైం, ఇప్పుడు ఒక డైరెక్టర్ మీకు ఒక సిచ్యుయేషన్ ఇచ్చి రాయమంటే మీకు ఎంత టైం పడుతుంది యూజువల్గా ఒక సాంగ్ రాయడం? అది చెప్పలేమండి, ఎందుకంటే టైంని బట్టి. నేను 1 అవర్లో రాసిన పాటలు ఉన్నాయి. ఏది అలా 1 అవర్లో రాసి హిట్ అయిన పాటలు? 1 అవర్లో అంటే హిట్ అవ్వడం అంటే, అప్పుడు నేను స్టూడియోలో ఉంటే అనూప్ గారు మ్యూజిక్ డైరెక్టర్, సుకుమారుడు అని చెప్పి ఆది హీరో, దాంట్లో మా అర్జెంట్ కావాలి పాట అని అంటే అప్పుడు దాంట్లో టైటిల్ సాంగ్ రాశా, సుకుమారుడు సుకుమారుడు అని చెప్పి అది ఆల్మోస్ట్ ఆల్ 45 మినిట్స్ రాశా. 1 అవర్లో ఫేర్ చేసి ఇచ్చాను, వెంటనే ఓకే అయిపోయాను పాట. అలా వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఒక్కోసారి 5 రోజులు పడుతుంది, ఒక్కోసారి 10 రోజులు పడుతుంది. అంటే డైరెక్టర్ తాలూకా దర్శకులు వాళ్ళకు ఉండే భావావేశాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఇప్పుడు మీకు అవే రావాలి. ఇప్పుడు మీరు ఒక దర్శకుడు ఉంటాడు, ఆయనకి ఏదో కావాలి పాటలో, కానీ అది తెలియదు. ఆయనకి ఏదో కావాలన్నది ఆయనకి తెలియంది, నేను తెలుసుకొని రాస్తే నాకు ఇది కావాలి అని చెప్పడమే పాట. ఓకే, ఆయనకి తెలియంది, ఆయన తెలుసుకు, ఆయన తెలియంది అంటే మాటల్లో ఆయన పెట్టలేరు, ఆయన కావాలి ఏదో. మేము రాసిన దాని మీద వాళ్ళు కరెక్షన్స్ పెడతారు, మేము రాస్తాము, అది అవే వెర్షన్స్ రాయడం అంటారు. సో లాంగెస్ట్ టైం ఏది తీసుకుందండి మీ మూవీ, మీ సాంగ్స్ అంటే? 10 రోజులు కూడా అన్నారు కదా. 10 రోజులు తీసుకున్న పాట అంటే, ఇప్పుడు బంగారు రాజులో పాట రాశా అంటే 10 రోజులు వర్క్ చేయము, బట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంకోలా కావాలి సార్, ఇంకోలా కావాలి, కొన్ని మార్పులు మార్పులు చేర్పులు అన్నది నా కోసం మారేవారు. ఆ పాట రాశా, అది ఇంచుమించు 10 డేస్ అయింది. అందులో మీకు నచ్చిన లిరిక్స్ ఏంటి? నాకోసం బంగారు రాజులో నిన్న మొన్నల్లో ఇల్లా లేనంట, నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా అని చిన్న చిన్న పదాలతో, నీతో ఉంటే ఇంకా ఇంకా బాగుంటా అంటే అదొకటిను నాకు లేక మార్చేసావాను. అది రెగ్యులర్గా అది అసలు చెప్పడానికి అందరి మైండ్ అంటే మైండ్లో అదే ఉంటుంది. అందరు లవర్స్ కానీ ప్రేమికులు కానీ ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నప్పుడు, బట్ మాటల్లో చెప్పడానికి రావన్నమాట ఈ 1-2 లైన్స్ మీరు ఏదైతే చెప్పారో నిజంగా అదే ఎక్కువ వెళ్తుంది. అంటే చాలా మంది మీమ్స్ చేసి వీటిల్లో పెడుతుంటారు కదా, ఇన్స్టాగ్రామ్ వీటిలో, అన్నిట్లో ఇవే చాలా 100 మంది పెట్టారు, నా కోసం మారేవా నువ్వు లేక నన్నే మార్చేసేవా నువ్వు. కొన్ని ట్రోల్స్ కొంచెం కామెడీ యాంగిల్స్ లో కూడా చాలా దీనిగా అది బాగా పాపులర్ అయింది పాట కూడా. సో మీకు బాగా పేరు తెచ్చింది ఉప్పినంత ఈ ప్రేమ, దాని నుంచి జర్నీ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అంతే, అదంటే ఒక ఒక విజిటింగ్ కార్డ్ నాకు అది అంతే, ఆబ్వియస్లీ ఒక రెఫరెన్స్. చిరునామా ఉప్పినంత ప్రేమకి, ఉప్పినంతకి చిరునామా బాలాజీ, అది ఒక విజిటింగ్ కార్డ్ అయింది. తర్వాత రాశాను మిస్టర్ పర్ఫెక్ట్, కత్తి అని ఒక సినిమా రాశా కళ్యాణ్ రామ్, కళ్యాణ్ రామ్ అది మణిశర్మ గారి మ్యూజిక్లో. ఆ పాటలు బాగుంటాయి కత్తిలో యాక్చువల్గా. ఏమవుతోంది గుండెలో నేనున్నాను మాయలో, ఏ చోటున్న కన్నులు నన్ను చూసాయి ప్రేమతో, అలా ఇలా వస్తుంది. యాక్చువల్గా అంటే పాటలు వర్డింగ్స్ అన్నీ బాగుంటాయి, లిరిసిస్ట్లు రాసే పాటలు అన్నీ బాగుంటాయి, దానికి తగ్గట్టు మ్యూజిక్ యాడ్ అయ్యి సాంగ్ విజువలైజేషన్ యాడ్ అయితేనే ఆ పాట గుర్తింపు వస్తుంది అని అంటారా? అంతేనా? ఎందుకంటే అన్నీ కలిసి ఉంటాయి. కాకపోతే మాకున్న చిన్న వెసులుపాటు ఏంటంటే, వీటిలన్నిటి మధ్యలో పాట బాగుంటే వింటారు. అపార్ట్ ఫ్రమ్ సినిమా, సినిమా సక్సెస్ అయిందా లేదా అన్నది పక్కన పెడితే, ఓ మంచి పాట రాసినప్పుడు డెఫినెట్ గా పాట వరకు జనాల్లోకి వెళ్తుంది, వెళ్ళిపోద్ది ఖచ్చితంగా వెళ్తుంది సక్సెస్. ఇంకా దానివల్ల కొంత ప్రమోషన్ కూడా అవుతుంది మూవీకి స్టార్టింగ్ లో అవుతుంది, అవుతుంది. అలా పాటతో ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి డెఫినెట్లీ. ఇప్పుడు చంద్రబోస్ గారు ఈ మధ్యన ఏదో పాట రాసితే అది హీరో అతను యాంకర్ ప్రదీప్ అతని పేరు, యాంకర్ ప్రదీప్, 30 రోజుల్లో దాంట్లో పాట ఉంది
ఏంటది నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నాను. ఆ పాట, ఆ పాట వల్ల ఓపెనింగ్స్ వచ్చాయి అని చెప్పారు నాతో. అవును, డెఫినెట్లీ. అంటే ఓన్లీ ఆ పాట కోసం ఆయన సిడ్ శ్రీరామ్ పాడడం చెప్తున్నా కదా, సిచ్యువేషన్ కుదిరి పాట బాగుంటే 100% జనాలు యాక్సెప్ట్ చేస్తారు, వింటారు. అలా ఉంటుంది.